షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. రైట్ నిలిమ, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం. గత కొద్ది రోజులుగా ఈ అంశానికి సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి నిజంగా అడుగులు కూడా చకచకా పడుతున్న పరిస్థితి లేదా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి క్యాడర్ ఏదైతే ఉందో, ఆయనకు సంబంధించిన లీడర్ ఏవైతే ఉన్నారో, ఏపీలో కావచ్చు తెలంగాణలో ఇంకా అట్లాగే ఉన్నారు. సో వాళ్ళను మళ్ళీ కాంగ్రెస్ వైపు తీసుకురావడానికి ఆయన వారసురాలిగా షర్మిలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి, విలీనం చేయాలనే ఆలోచనలో అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోంది. రెండు పార్టీల మధ్య ఈ మేరకు స్థూలమైన అవగాహన కుదిరింది. ఆ పార్టీ అధినేత్రి షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఆమెను పోటీకి దింపాలి అన్న దానిపై ఏకాభిప్రాయం రాగానే విలీన ప్రక్రియ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మరో వారం 10 రోజుల్లో అంతా కొలిక్కి రానుంది అని, అనంతరం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరడం లాంఛనమేనని వైఎస్ఆర్టీపీ వర్గాల్లో ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. ఇక తెలంగాణలో వైఎస్ సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యంగా పార్టీని షర్మిల స్థాపించారు. వెనువెంటనే సుదీర్ఘ పాదయాత్రను చేవెళ్లలో ప్రారంభించిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా 3800 కిలోమీటర్ల మేర నడిచారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంక్షలను ఎదుర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలోనూ హస్తం పార్టీ పుంజుకోవడంతో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటీ రసవత్రంగా మారింది. ఓటర్ల సమీకరణ ఆ రెండు పార్టీల మధ్య జరుగుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్టీపీలోకి వస్తారని భావించినా ఆయన కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వైఖరి తీసుకోవాలి అన్న డైలామాలో షర్మిల పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్టీపీని విస్తరింపచేయడంలో ఎదురయ్యే కష్ట నష్టాల దృష్ట్యా కాంగ్రెస్లో చేరాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి షర్మిలకు ప్రతిపాదన రావడంతో ఆమె సానుకూలంగా స్పందించారు. ఏపీలో పార్టీ పునరుజ్జీవం, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదన్న సంకల్పం దృష్ట్యానే కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో షర్మిల ప్రాతినిధ్యాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సహా పలువురు నేతలు వ్యతిరేకించారు. మరోవైపు పార్టీలో ఆమెకు ఇవ్వాల్సిన పొజిషన్, ఇతర అంశాలపైన అధిష్టానం తర్జన భర్జన పడింది. ఈ నేపథ్యంలో చేరిక ప్రక్రియ ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఇవన్నీ క్రమంగా కొలిక్కి వస్తున్నాయని, మరో వారం 10 రోజుల్లో కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం, షర్మిల చేరిక లాంఛనమేనని వైఎస్ఆర్టీపీ వర్గాల సమాచారం. పార్టీలో హోదాకు సంబంధించి ఏఐసీసీ కార్యవర్గంలోకి ఆమెను తీసుకునే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. లేని పక్షంలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తానంటూ షర్మిల స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆమెను ఎక్కడి నుంచి పోటీకి దింపాలా అన్న దానిపైన తర్జన భర్జన నడుస్తోంది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ షర్మిల చెబుతుండగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఇచ్చే హోదా, ఏ సీటు నుంచి పోటీ అన్నది తేలిపోతే గాని కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం అవుతుందని చెబుతున్నారు. సంబంధించిన అంశంపై ఒక స్పష్టత అయితే వచ్చింది. అయితే దీనిపైన అఫీషియల్ గా అయితే ఎవరు స్పందించలేదు. బట్ ఇదే వారంలో ఢిల్లీ వేదిక గా సోనియా గాంధీ సమక్షంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రెడీ అయినట్లు కూడా తెలుస్తుంది. వాస్తవానికి జూలై 8 వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో సోనియా గారితో పాటు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా వెళ్లాల్సి ఉండేది. బట్ ఆ సందర్భంలో వెళ్ళలేదు, అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. దాంతో పాటుగా షర్మిల అనేకమైనటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచింది కాబట్టి ఆ డిమాండ్లకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించలేదు. దాంతో పాటుగా కొద్దిమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ వర్గం ఆ షర్మిల రాకను వ్యతిరేకిస్తే మరికొంతమంది ఆహ్వానించారు కాబట్టి అది కాస్త వాయిదా పడిందంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. బట్ ఫైనల్ గా మాత్రం ఈ వారంలో అత్తన వేదికగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. పెద్దగా డిమాండ్ కూడా ఆమె ఏమి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచినట్టు కూడా తెలుస్తుంది. బట్ జాయిన్ అయిన తర్వాత మాత్రం పాలేరు నుంచి షర్మిల బరిలో దిగేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా ఆమె ఇప్పటికే పార్టీ కార్యకర్తలను, పార్టీ శ్రేణులందరినీ కూడా సంప్రదించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది.
రైట్, థాంక్యూ రాజేష్, థాంక్స్.